అందరికీ నమస్కారం. ముందుగా ఈనాడు పేపర్లోని హెడ్లైన్స్. పల్లెలు పైలం, కరోనా విస్తరించకుండా కట్టడి చేద్దాం, మరిన్ని వెసులుబాట్లతో లాక్డౌన్ పొడిగించే సంకేతం. కరోనా కట్టడి లాక్డౌన్పై ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో సమావేశంలో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తొలి లాక్డౌన్లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు, రెండో దశ నాడు చర్యలు మూడో దశలో అవసరం లేదు, ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో అవసరం లేదన్నది నా స్పష్టమైన అభిప్రాయమని మోదీ పేర్కొన్నారు. కరోనాపై విజయం సాధించడానికి మున్ముందు ఏ మార్గంలో ఎలా పయనించాలనే విషయంలో ఆచితూచి అడుగు వేద్దామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లాలనుకోవడం మానవ సహజమని, వలస కూలీలు ఆ ఉద్దేశంతోనే పయనమవుతున్న దృష్ట్యా తదనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏపీ సర్కార్ది ఏకపక్ష నిర్ణయం, కొత్త ఎత్తిపోతల పథకం విభజన చట్టానికి విరుద్ధం, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. సమీక్షలో సీఎం కేసీఆర్ రైలు ఇప్పుడే వద్దు, వలస కూలీలను సొంత రాష్ట్రాల్లోకి అనుమతించాలి. వీడియో సమావేశంలో ప్రధానికి సీఎం కేసీఆర్ సూచనలు. జూలై నుంచి ఆగస్టు నాటికి హైదరాబాద్ నుంచి కరోనా టీకా వస్తుందన్న అశాభావం. ప్రధానితో వీడియో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడింది, ఆదాయాలు లేవు, అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికి లేదు, రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను కూడా చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి, రాష్ట్రాలను ఆదుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచడమే సరైన మార్గం, దీనిపై కేంద్రం స్పందించాలని కేసీఆర్ గారు అన్నారు. దేశంలో 4213 కేసులు, ఇంత భారీ సంఖ్యలో పెరగడంతో ఇదే తొలిసారి. రాజధానిలో కరోనా ఉధృతి, ఒక్కరోజే 79 కేసులు, 11 రోజుల్లో 2202 మందికి పాజిటివ్ నిర్ధారణ, 1275కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య 50 మంది కోలుకొని ఇళ్లకు. శాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎదురు చూస్తాం, రాజధాని తరలింపుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం. ప్రపంచం మనవైపు చూస్తుంది అంటున్న హర్షవర్ధన్, కోవిడ్పై ముందుగానే తేరుకున్నాం, మంచి ఫలితాలు రాబట్టాం. ఈటీవీ భారత్ ముఖాముఖిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. నేటి నుంచి రైలు కూత, హవా టు ఢిల్లీ రైలు టికెట్లను 20 నిమిషాల్లో కొనేసిన ప్రయాణికులు. దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్ల మధ్య మంగళవారం నుంచి పరుగులు పెట్టిన 15 రైళ్లకు టికెట్ల విక్రయాలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సోమవారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యాయి. వాస్తవానికి సాయంత్రం 4 గంటలకే విక్రయాలు మొదలవుతాయని ఆదివారం ప్రకటించిన వెబ్సైట్లో సమస్య కారణంగా 2 గంటల ఆలస్యమైంది. ఏపీలో కరోనా కేసులు 2000 దాటేశాయి, మొత్తం కరోనా కేసులు 2018, కొత్తగా 38 మందికి. కరోనా విలయం, కొత్త కేసులు ప్రపంచవ్యాప్తంగా 52816, నిన్న ఒక్కరోజే కొత్త కేసులు దేశంలో 4213, తెలంగాణ 79, ఆంధ్రప్రదేశ్లో 38. మొత్తం కేసులు ప్రపంచవ్యాప్తంగా 42,30,970, దేశవ్యాప్తంగా 67,152, తెలంగాణలో 1275, ఆంధ్రప్రదేశ్లో 2018. మొత్తం మరణాలు ప్రపంచవ్యాప్తంగా 285,464, దేశంలో 2206, తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్లో 45. ఒకసారి కొంటే 3 పంటలు, విత్తనాల కొనుగోలు వ్యయం తగ్గింపే లక్ష్యం, 15 నుంచి జయశంకర్ వర్సిటీ అమ్మకాలు. తిరుమల తిరుపతి దేవస్థానంకు కాసుల కటకట, భారీగా పడిపోయిన ఆదాయం, మున్ముందు జీతాలకు ఇబ్బందులే. వ్యక్తిగత వాహనాల్లోనే విధులకు, బస్సులు ఆటోలు క్యాబులు లేక ఉద్యోగాల తిప్పలు. 18 నుంచి దేశీయ విమానాలు, కేంద్ర ప్రభుత్వం యోచన. కరోనా పరీక్ష కోసం ముక్కు లేదా గొంతులో దూదిపుళ్లతో నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో దగ్గినా తుమ్మినా వైద్య సిబ్బందిపై తుంపర్లు పడవచ్చు. పైగా ఈ పరీక్షలను ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు. కరోనా లక్షణాలు గలవారు పరీక్ష కేంద్రాలకు వచ్చే క్రమంలో వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి అమెరికా ఎఫ్డీఏ ఇటీవల మొట్టమొదటి లాలజల పరీక్షకు అనుమతించింది. ఇంట్లోంచి లాలజలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తే చాలు,
దీంతో వైద్య సిబ్బందికి ఇతరులకు వైరస్ సోకి ముప్పు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. కరెక్టే. పురుషులకు H2 దెబ్బ వారిలో కోవిడ్ అధిక మరణాలకు ప్రధాన కారణం ఇది. కోవిడ్ మరణాలు మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా గుండెపేటుతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులకుండే మద్యపానం పొగతాగే అలవాట్లతో పాటు జీవన శైలిలో మార్పులు కారణమయ్యాయి. అయితే తమ అధ్యయనం మరింత శాస్త్రీయమైన కారణాన్ని కనుగొన్నదని నెదర్లాండ్కు చెందిన ది యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆచార్యు డాక్టర్ అడ్రియన్ ఫూర్స్ తెలిపారు. మానవ శరీర కణాల ఉపరితలంలో యాంజియోటెన్సిస్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ఉంటుంది. దీని ఆధారంగా చేసుకునే కరోనా వైరస్ మన కణాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ఇప్పటికే తేల్చారు. ఈ ఎంజైమ్ మహిళల కంటే పురుష రక్తంలో అధికంగా ఉన్నట్టు యుఎంసి అధ్యయనం వెల్లడించింది. ఈ కారణంగానే కరోనా వైరస్ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్టు విశ్లేషించారు. సాధారణంగా H2 ఎంజైమ్ లంగ్స్, హార్ట్, కిడ్నీలో ఎక్కువగా కనిపిస్తుంది. అదనంగా వృషణాల్లోనూ ఉండడంతో మహిళలతో పోలిస్తే ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉందని ప్రొఫెసర్ వూర్స్ వివరించారు. ఈ కారణంగానే కోవిడ్ తీవ్రత పురుషుల్లో ఎక్కువ అన్నారు. గుండె రక్తనాళ సమస్యలు, గుండెపోటు, మధుమేహం, మూత్రపిండాల సంబంధిత వ్యాధుల బాధితుల్లో H2 సాంద్రత నియంత్రించడానికి వాడే ACE ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిస్ రిసెప్టర్ బ్లాకర్స్ మందులను కోవిడ్ రోగులు ఇవ్వచ్చని ఈ అధ్యయనం సూచించింది.